నా పేరు జహంగీర్ అండి. ఎప్పటి నుంచి ఉన్నారు అన్న డివిజన్ లో? నేను నియర్లీ ఒక 14 ఇయర్స్ నుంచి ఉన్నానండి. చాలా మంచిగా ఉందండి అభివృద్ధి. అయితే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి మన ఆర్కేపురి గాంధీ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ లైన్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇమీడియట్లీ మీరు మొత్తం ఈ కాన్స్టిట్యూన్సీలో తిరగండి, వేరే ఏరియాలో తిరగండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 100 ఫీట్ రోడ్ కూడా రీసెంట్లీ ఓపెన్ అయింది మెట్రో పక్కన నుంచి. ఎంత అద్భుతం అంటే ఏ ఎమ్మెల్యే చేయను అంత అభివృద్ధి చేశారండి. ఈయన సార్ కళ్యాణ లక్ష్మి కానీ అండ్రి, ఏ ఆడపిల్ల ఇంట్లో పెళ్లి ఉన్నా సరే ఒకవేళ అప్లై చేసుకుంటే వితిన్ వాళ్ళకు 15-20 డేస్ లోపల వాళ్ళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఏదైనా కానీ అండి, అద్భుతాలు కేసీఆర్ ఏదైతే పథకాలు ఉన్నాయో సెల్యూట్ కొట్టాలి సార్ కేసీఆర్ గారిని. నిజంగా 70 సంవత్సరాల నుంచి చాలా పార్టీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలు రూల్ చేశాయి, కానీ కేసీఆర్ అంటే రూల్ ఏ పార్టీ అనేది చేయలేదు సార్. వరద సాయం అయితే సార్ నిజంగా చెప్తున్నా నేను, ఇప్పుడు దాకా హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఎవరి జనాలకు ఇట్లా ఆదుకోలేదు. జనాలు ఏదో చాలామంది ఇంట్లలో నీళ్ళు వచ్చేసి వాళ్ళ సామాన్ కొట్టుకుపోయి తిండి లేకుండా కూడా చాలామంది బాధపడితే ఆ టైంలో కేసీఆర్ కేటీఆర్ నేను ఉన్నాను మీకు అన్నలాగా మీకు నాయనలాగా నేను ఉన్నాను చెప్పి ఆదుకున్నారు, అది గ్రేట్ సార్ వాళ్ళకు. ఎలక్షన్ టైంలోనే వరద సహాయం చేశారు, ఓట్ బ్యాంక్ కోసమే చేశారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. అది తప్పండి, ఇప్పుడు ఎలక్షన్ అప్పుడే వరద రాలేదు కదా సార్, వరద వచ్చినాకనే ఆదుకున్నారు కదా, వరద ఆదుకున్న తర్వాతనే ఎలక్షన్ వచ్చింది అంతే కదా. ఇప్పుడు సార్ అపోజిషన్ పార్టీ వాళ్ళు నిందలు పెట్టాలని చూస్తున్నారు, కానీ పబ్లిక్కి తెలుసు సార్, పబ్లిక్ దీని రిజల్ట్ ఇస్తారు. మీరు 4వ తారీఖు దీని రిజల్ట్ చూస్తారు, దేవుని దయవల 100% కేటీఆర్ చెప్పినట్టు 150 సీట్లు కాకున్నా సరే 120 సీట్స్ అని 100% గెలుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? నా పేరు జగన్మోహన్. నేను ఈ కాలనీలో వచ్చి దగ్గర 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. మా ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే గారు మాత్రం చాలా అద్భుతంగా ఈ కాలనీ డెవలప్మెంట్ చేశాడు. ఈ రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ వితిన్ చెప్పిన ఒక 15 డేస్లో వచ్చి నా కళ్ళారా నేను తీసుకెళ్తే సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్తే ఇమీడియట్లీ వచ్చి నాకు కంపల్సరీ విజిట్ అయ్యి రీసెంట్లీ కూడా డ్రైనేజ్ మొత్తం లైన్స్ అన్నీ మంచిగా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ చాలా అద్భుతంగా చేశాడు. ఐ సెల్యూట్ ఫర్ కేసీఆర్ అండ్ మా ఆర్కేపూడి గాంధీ గారు. సో రీసెంట్లీ మా కార్పొరేటర్ గారు ఉండే మేక రమేష్ గారు చనిపోయారు, అతను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. మా రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ లైట్స్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ గాంధీ గారు స్వయంగా వచ్చి మాకు లైట్లు గీట్లు అన్ని, కానీ ప్రజలకు మాత్రం తెలుసు ఎందుకంటే కేసీఆర్ ఎంత మంచిగా చేశారో ప్రజలకు తెలుసు. కానీ ఈ పార్టీ చేసినంత పార్టీ ఏ పార్టీ చేయలేదు నాకు తెలిసిన మటుకి. ఐఎమ్ యాజ్ అ స్టూడెంట్ అండ్ ఐ నో ఎవ్రీథింగ్ ఎందుకంటే ఐ సెల్యూట్ ఫర్ కేసీఆర్. ఎందుకంటే ఈ రోజులు మంచి చేసేదానికి ఎవరో నిందలు పెట్టడానికి కూడా అపోజిట్ పార్టీలు చాలామంది ఉంటారు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ చాలా తప్పు. ప్రజలు ఒక్కసారి నేనేం చెప్తాను, ప్రజలు ఆలోచించి ఓటేయండి, ఎందుకంటే ప్రజలకి మనకి ఎవరైతే మనకి చేశారో సో మనం వాళ్ళకి చేయడం ఓటు వేసుకుంటేనే మనకి చాలా మంచిది. లే ఎవరెవరో చేయడానికి ఎందుకు అన్న చాలామంది చెప్తారు బీజేపీ వచ్చేసి వాళ్ళు ఇది చేసి ఇది చేసినంటే చాలా తప్పది. బీజేపీ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు, ఇన్ని సంవత్సరాలు చేయని పార్టీ టీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన దానికి వాళ్ళు కావాలని నిందలు పెడుతున్నారు, అది చాలా తప్పు. ప్రజలు కూడా గమనించి మనం ఆలోచించి ఓటు వేసుకోవాలి. నాకైతే కేసీఆర్ గారు చేసిన మా కాలనీ మొత్తం ఏదైతే ఉందో నేను మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ చాలా ఊర్లు కూడా తిరిగాను నేను. ఐ సెల్యూట్ ఫర్ కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు అండ్ మా ఆర్కేపూడి గాంధీ గారు. వి సపోర్ట్ ఫర్ ఓన్లీ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ పతనం మొదలైంది, దానికి సాక్ష్యం ఉన్న దుబ్బాక అని చెప్పి దాన్ని ఇది కింద చూపిస్తున్నారు కదా, అది ఏమన్నా ఇక్కడ వర్కౌట్ అవుతుంది? అసలుకి అవ్వదు, అది సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్తున్నాను టీడీపీ మామూలు టీఆర్ మన బీజేపీ పార్టీ ఏం చేసిందంటే కావాలని మన కాంగ్రెస్ పార్టీని మధ్యలో పెట్టి ఓట్లు చీల్చాలని చెప్పి ప్లానింగ్తో చేశారు, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ గెలిచేది. ప్రజలు గమనించట్లేదు, ఏదో తప్పుతోవలో పెట్టేసి దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఉన్నారు. అది బీజేపీ మాత్రం రాదు, 100% రాదు. ఇక్కడ ఈ మియాపూరు మయూరి నగరు ఆ వీధుల్లో నేను చాలా వీధులు ఏమంటే మా బంధువులు ఉన్నారు, ఆ బంధువులు ఇళ్ళకు వచ్చినప్పుడు ఆ వీధులన్నీ తిరిగాను. ఏ వీధికి వెళ్ళినా కూడా చక్కటి సీసీ రోడ్లు, మంచి అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా చాలా బాగుంది. హైదరాబాద్ సిటీ స్మార్ట్ సిటీ లాగా మంచి డెవలప్మెంట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు కానీ 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్ 2000 రూపాయలు, చక్కటి పథకాలు, మంచి మంచి అభివృద్ధి పథకం వైపు నడిపిస్తూ కేసీఆర్ గారు చక్కటి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణని అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. ఈ హైదరాబాద్లో కూడా ఈ 150 డివిజన్లలో
దాదాపుగా పోయినసారి వచ్చిన దానికంటే కూడా 99 కంటే క్రాస్ చేసి 100 నుంచి 120 మధ్యలో డివిజన్ల గెలిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజల నాడిని బట్టి అట్లా అర్థమవుతుంది. ఎవరైనా కూడా కారు గుర్తుకే ఓటేస్తాము, డెవలప్మెంట్ బాగా చేశారు అంటే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ని కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి ఆ కార్పొరేటర్ని కూడా టిఆర్ఎస్ కార్పొరేటర్ని గెలిపించుకుంటే డెవలప్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పుడు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ టిఆర్ఎస్ గెలుస్తుంది అండి. ఎందుకని సార్? ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణలో డెవలప్మెంట్ చాలా మంచిగా చేసినారు. రోడ్లు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, మెట్రో కానీ, ఎంఎంటిఎస్ కానీ, మళ్ళీ ఐటీ కూడా ఐటీ క్యాడిడార్గా హైదరాబాదు మన కేటీఆర్ వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్మెంట్ అయినాయి. రోడ్లు కానీ అన్ని విధాలా డెవలప్ అయింది కాబట్టి ఈసారి కూడా టిఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చే పార్టీ ఏదంటారు? ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అయితే బీజేపీ ఒక్కటే పోటీ ఇస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక కాంగ్రెస్ అయితే క్యాండిడేట్లు కూడా దొరకట్లేదు వాళ్లకు. ఇక బీజేపీ నామమాత్రంగా పోటీ ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. దుబ్బాక ఎన్నికల ప్రభావం ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడే అవకాశం ఏముందంటారా? ఏ దుబ్బాక ఎలక్షన్ అక్కడ డిఫరెంట్ ఎలక్షన్ అండి. అక్కడ క్యాండిడేట్ని బట్టి కూడా కొద్దిగా స్థానికుడని అతను 3 సార్లు ఓటమి పాలైండు, ప్లస్ అక్కడ మహిళ కొద్దిగా ఆమె ఉంది కాబట్టి అట్లా కూడా యూత్ అక్కడ వేయడం జరిగింది. దానికి జీహెచ్ఎంసీకి ఎటువంటి అది సంబంధం లేదండి. ఇక్కడ జీహెచ్ఎంసీలో తీసుకున్న అభివృద్ధి కానీ, మొన్న వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి సాయం కానీ, 10,000 సాయము, మళ్ళీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో కూడా నల్ల బిల్లులు కూడా డిసెంబర్ నుంచి పూర్తిగా 20,000 లీటర్ వరకు మ్యాక్సిమంగా మంత్లీ బిల్ లేకుండా చేయడం చాలా గ్రేట్. అది సుమారు 90% మంది బిల్లు లేకుండానే ఉంటుంది మంత్లీ బిల్లు. ప్లస్ నాయని బ్రాహ్మణులకు మళ్ళీ సాకలి వాళ్ళకు కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వడం చాలా గ్రేట్. అది వృత్తి పనులు చేసుకునేట వాళ్ళకి చాలా చాలా ఆపదలాగా ఆదుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఏమి కనిపిస్తుందంటారా? టీడీపీకి అయితే ఒక్క సీటు కూడా రాదని నేను భావిస్తున్నాను అండి. వాళ్ళకు అయితే క్యాండిడేట్స్ లేదు. ఏంటంటే ఇక వాళ్ళ పార్టీ ప్రతిష్ట ఉండాలని చెప్పి ఏదో నామమాత్రంగా పోటీ చేస్తున్నారు. డిపాజిట్లు కూడా కోల్పోయడం ఖాయమండి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టే అవకాశం ఏం కనబడుతుందా? డెఫినెట్లీగా అది లాస్ట్ టైం 99 అయింది. ఇంకా ఒక 5 సీట్లు కూడా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుందండి మాకైతే. కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు కానీ, ఆయన రోడ్ షోలు కానీ, వచ్చే స్పందన కానీ డెఫినెట్లీగా సెంచరీ అయితే దాటుతుందని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ నవ్దీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. Hi, I am Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. Hi, Andy, this is Rahul Vijay. Please do subscribe to Mirror TV. అందరికీ నమస్కారం అండి. నేను మీ నోవాల్ సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.